బండ్ల గణేష్ అనేవాడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని వీరభక్తుడు అన్న సంగతి తెలిసిందే తన దేవుణ్ణి పదే పదే దూషించడం తిడుతుండటంతో ఇన్నాళ్ళు సహనంగా ఉన్న బండ్ల గణేష్ ఇప్పుడు తన ఆవేదనను బయటపెట్టేశాడు పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి మాట్లాడడం ఎందుకు మరి ఏ అంశంలో ఆయన మీద విమర్శలు చేయలేకని ఇలా చేస్తున్నారా అంటూ ఏపీసీఎం జగన్కు వినమ్రపూర్వకంగా చేశాడు బండ్ల గణేష్ నిన్నట్నుంచి మనసులో ఒకటే వేదన ఒకటే బాధ ఇప్పుడు కూడా మాట్లాడకపోతే నా బతుకు ఎందుకని అని నాకే అనిపిస్తుంది చిరాకు వేస్తోంది నిన్న గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇష్టుడైన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టారీతిని మాట్లాడారు అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు భగవంతుడు మీకు గొప్ప హోదానిచ్చారు నేను దశాబ్దాలుగా ఆయన వెంట తిరిగాను ఆయన వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు ఆయన చాలా నిజాయితీపరడు నీతివంతుడు ఎవరు కష్టంలో ఉన్నా అది నా కష్టమని భావించే బోళా మనిషి జీవితంలో కొందరికి కొన్ని చేదు సంఘటనలు జరుగుతాయి అవి కూడా ఆయన ప్రమేయం లేకుండా జరిగినవే అని నేను భావిస్తున్నాను అదొక్కటే కారణం ఉంది కదా అదే పదే పదే మాట్లాడడం బాధగా ఉంది పవన్ కళ్యాణ్ సమాజం కోసం ఉపయోగపడే మనిషి దేశం కోసం బతికే మనిషి నిస్వార్థంగా ఉంటాడు స్వలాభం కోసం ఏ పని చేయడు హాయిగా షూటింగులు చేసుకుంటూ సూపర్ స్టార్లా బతకండి నేను చెబుతూ ఉండేవాణ్ణి కానీ జనాల కోసం ఏదో ఒకటి చెయ్యాలని వచ్చారు అన్నీ సహిస్తూ తలవంచుకుని జనం కోసం బతుకుతున్నాడు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన డబ్బుని పార్టీకి ప్రజలకు పెడుతున్నాడు ఎవరికి ఏ కష్టం వచ్చిందన్నా సరే ముందుకు వస్తాడు ఆయనకు కులాభిమానం లేదు దేశ ప్రజలంతా ఒక్కటే అని భావిస్తారు కులపిచ్చి ఉంటే నన్ను ఇలా ఆదరిస్తాడా నన్ను పైకి రాణిస్తాడా నేను ఈ రోజు అనుభవిస్తుందంతా కూడా ఆయన పెట్టిన భిక్షే ఆయన మంచి వ్యక్తి నిజాయితీపరుడు తెలిసి తెలియకుండా అభాండాలు వేయకండి నేను జనసేని మనిషిని కార్యకర్తని కాదు ఆయన నిర్మాతని ఆయన్ను ప్రేమించే వ్యక్తిని అంటూ బండ్ల గణేష్ షేర్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది